హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫేమస్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. సో ఏంటి ఇవన్నీ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారు. ఈరోజు వీడియో ఏంటంటే అస్సలు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చూసేయండి, మీకే అర్థమైపోతుంది. చూడండి ఎంత బాగా తలతల మెరిసిపోతున్నాయి అసలు ఇవైతే. సో ఇవైతే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇంతగానం అయిపోయిందనమాట మా ఇంట్లో ఇవి. అంటే ఈ దేవుడి సామాన్లు ఊరికనే మనకి ఇట్లా సిల్లుం పట్టినట్టు జిడ్డు పడినట్టు అయిపోతాయి కదా, రాగి చెంబు కానీ ఇత్తడివి కానీ. సో వీటిని చాలా ఈజీగా సులభంగా క్లీన్ చేసుకోవడానికి చిన్న చిట్కా అనమాట, చిన్న సీక్రెట్. ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది మాకైతే. 2 టేబుల్ స్పూన్ శనగపిండి, ఇంకా 1/2 స్పూన్ అట్లా పసుపు, ఇంకా 2 స్పూన్స్ అట్లా సాల్ట్ పడుతుంది. నిమ్మకాయ మాత్రం 1 తీసేసుకోండి. ఎంత తొందర పోయిందంటే పీతాంబరితో తోమినా చింతపండుతో తోమినా కానీ అంత తొందర పోదు. బట్ ఈ చిన్న చిట్కా ట్రై చేసినాం మేము, చాలా అంటే చాలా తొందర పోయింది. ఇంట్లో వెనిగర్ కూడా ఉంటుంది కదా, వెనిగర్ కూడా వేసేసుకోండి. మన ఇంట్లో ఏది ఉంటే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ చిన్న చిట్కాని. ట్రై చేయండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతుంది. ఇది నాకు చెప్పండి, ఎవరైనా ట్రై చేస్తే కూడా మెన్షన్ చేయండి నేను చేశాను అని చెప్పేసి. నేను ఏం అబద్ధం చెప్పట్లేను, నేను ట్రై చేశాను, నాకు సక్సెస్ అయింది, మంచిగా వచ్చిందనమాట. చాలా ఈజీగా క్లీన్ అయిపోయింది, జస్ట్ హ్యాండ్స్తోనే రుద్దుతున్నాయి చూడండి. ఈజీగా ఇట్లా అంటేనే అయిపోయిందనమాట. అది మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను ఎంతసేపట్లో అయిపోయిందో. ఇఫ్ మనం పీతాంబరి పెట్టినా కానీ చాలాసేపు దాన్ని రుద్దుతే కానీ అది పోదు దాని చుట్టూ మొత్తం. బట్ ఇది మాత్రం జస్ట్ అంటే తొందర అంటే తొందర పోయింది. మీకు తొందర డిఫరెన్స్ చూపారని చెప్పేసి అప్పుడే నేను మీకు చూపిద్దామని చెప్పేసి క్లీన్ చేసిన. చూడండి ఎంత ఈజీగా పోతుందో. నేను ఇంకా పైన పైననే అన్నా, ఇంకా మొత్తం గట్టిగా కూడా రుద్దలేను. మీకు చూపిద్దామని చెప్పేసి, అర్థం కావాలని చెప్పేసి అట్లా అనేసి చూపించేసిన ఫాస్ట్గా. చూడండి జస్ట్ చేతికి అది కొంచెం అంటించుకొని మంచిగా రుద్దండి అంతే. ఎంత కొత్త దానిలాగా అయింది కదా, చూస్తేనే వావ్ అనిపిస్తుంది నాకైతే. మనం ఇప్పుడు అన్ని దేవుని సామాన్లు తోమాలంటే చాలా టైం ప్రాసెసింగ్, అసలు చేతులు నొప్పెడతాయి అవి పోవాలంటే. బట్ ఇదైతే చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంది మనం ఇట్లా క్లీన్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఇంకా అన్ని దేవుని సామాన్లు ఇట్లనే కొంచెం కొంచెం వేసుకొని మన చేతితోనే రుద్దండి. మనకు ఆ స్క్రబ్బర్ వద్దు, ఏది వద్దు, చేతితో రుద్దితేనే ఈజీగా వెళ్ళిపోతుంది మంచిగా. ఏమేమి వేసినామా అంటే 2 టేబుల్ స్పూన్ అట్లా శనగపిండి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ అట్లా సాల్ట్, ఇంకా నిమ్మకాయ అయితే 1 తీసేసుకున్నా, 1 మొత్తం పిండుకోండి నిమ్మకాయ. నెక్స్ట్ ఇంకా వెనిగర్ వేసేసుకున్నా. వెనిగర్ ఏంటంటే కొంచెం అది పేస్ట్ అనేది లిక్విడ్ అయ్యే వరకు కొంచెం మనం కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వెనిగర్. ఇవన్నీ మన ఇంట్లో ఉండేటివి కదా, ఇది కూడా చూడండి ఎంత జిడ్డు పట్టిందో. లోపల బయట మంచి అబ్జర్వ్ చేయండి. దీన్ని కూడా మంచిగా ఇట్లా చేతికి పెట్టుకొని, చేతితోనే రుద్దుతున్నా నేనైతే, ఏది పెట్టలేను, స్క్రబ్బర్ పెట్టలే ఏం పెట్టలే, జస్ట్ ఒక్కసారి ఇట్లా రుద్దగానే పోతూనే ఉంది ఈజీగా. పీతాంబరికి పోతుంది, పోదని కాదు, బట్ టైం ప్రాసెసింగ్ అనమాట అది. ఏదైనా కొంచెం టైం ప్రాసెసింగ్, ఇది మాత్రం చాలా తొందరగా పోయింది. సో మనకి ఎక్కువ టైం పట్టదు, పని కూడా తొందర అయిపోతుంది అనమాట. చాలా ఈజీగా చేసేసుకునే పని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, నాకైతే చాలా బాగా యూజ్ అయిందన్నమాట ఈ టిప్. అందుకని మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీశాను. అన్నీ ముందే ఇట్లా మంచి క్లీన్ చేసే పేమెంట్ రుద్ది పెట్టుకున్నాను. అది పిండి పెట్టుకున్నాక ఇట్లా ఒకేసారి ఇంకా కడిగేసేసుకున్నాను అన్నమాట. మీకే లైవ్లో కనిపిస్తుంది కదా ఎంత బాగా కొత్తగా అయినాయో, అవి మంచిగా మెరిసిపోతున్నాయి కదా. మనం దేవుని సామాన్లు అయితే 1 వీక్ ఒకసారి, 15 డేస్కి ఒకసారి ఎప్పుడు ఇట్లా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా, మేమైతే చేసుకుంటామో. కాబట్టి ఇవి ఊరికనే మనకి ఇట్లా జిడ్డు పట్టినట్టు అయిపోతాయి, సిలిం పట్టినట్టు అవుతాయి కదా. కాబట్టి మనకి ఇలా తొందరగా ఈజీగా పోవడానికి ఇది చిన్న ప్రాసెస్ అయితే మీరు యూజ్ చేయండి, చాలా తొందర క్లీన్ అయిపోతుంది. ఎంత కొత్త దానిలో అయింది చూడండి. అది నాకైతే దేవుని సామాన్లు తోమాలంటేనే ఇంకా భయం వేస్తుంది, చేతులు నొప్పేస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే అంత జిడ్డులా పడిపోతాయి కదా అవి. పీతాంబరియే పెడతాం మేము ఎప్పుడు, అది పెట్టి పెట్టి రుద్ది రుద్ది అసలు పోనే పోదు. అప్పటికి లాస్ట్కి ఇంకా చాలాసేపు రుద్దితే కానీ అది పోదు. బట్ ఇది మాత్రం చాలా ఈజీగా పోయింది నాకైతే. అందుకే నాకు టిప్ చాలా అంటే చాలా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక కంపల్సరీ ట్రై చేయండి. చూడండి ఎంత బాగా కొత్త వాటిలో మెరిసిపోతున్నాయో అన్ని. సో మీకు నచ్చితే ట్రై చేయండి, కంపల్సరీ చిట్కాని అయితే పాటించండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. అన్ని కొత్త వాటిలా అంటే కొత్త వాటిలానే ఉన్నాయి, నాకైతే మస్తు నచ్చింది.
సో వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి చూడండి, ప్రతి ఒక్కటి కొత్త దానిలా క్లీన్ అయిపోయిందనమాట. ఫస్ట్ ఎట్లా ఉండే జిడ్డు పడినట్టున్నాయి కదా చాలా, ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్, మీకే అర్థమైపోతుంది. ఫస్ట్ది లాస్ట్ ఒకసారి కంపేర్ చేసుకోండి. సో నేను అట్లా కూడా బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి వీడియో పెట్టిన. సో ప్లీజ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.